Hello, hi friends. Na peru Pardhu. Me chustunnaru Pardhu Smart Tech. So guys, ee roju video lo vachesi meeku evariki telleni konni WhatsApp tricks aithe meeku cheptanu. Nen cheppe tricks anni kuda meeru daily WhatsApp lo chustune untaru, kaani meeru danni use cheyaru. అదే మ్యాజిక్. సో ఆ ట్రిక్స్ ఏంటో తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు నాతో చిన్న రిక్వెస్ట్ గైస్, మన ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. ఎందుకంటే ఇలాగే నేను టెక్నాలజీ సంబంధించి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. సో మీ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను. సో గాయస్, ఫస్ట్ ట్రిక్ వచ్చేసరికి మన మొబైల్లో ఎన్నో రకమైన యాప్స్ని యూస్ చేస్తూ ఉంటాం. సో మనం ఎక్కువగా యూస్ చేసే యాప్స్ వచ్చేసరికి వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్. ఫర్ ఎగ్జాంపుల్, మనం వాట్సాప్ అనేది యూస్ చేస్తున్నాం. వాట్సాప్లో మనం ఎవరో ఒకరితో చాట్ చేస్తున్నాం. అదే టైంలో మీకు యూట్యూబ్లో ఒక వీడియో చూడాలనిపించింది. సో అప్పుడు మీరు ఏం చేస్తారు? సో వాట్సాప్ని మీరు మినిమైజ్ చేయడమో లేదంటే వాట్సాప్ యాప్ని క్లోజ్ చేసేసి మీరు యూట్యూబ్లోకి వెళ్ళి వీడియో చూస్తారు. సో మీరు రెండు యాప్స్ని యూస్ చేయాలనుకుంటే ఒక యాప్ని క్లోజ్ చేసి ఇంకో యాప్ అని యూస్ చేస్తాం. సో అయితే బట్ మీరు ఒకే టైంలో మల్టిపుల్ యాప్స్ని యూస్ చేయొచ్చు. సో దీనికోసం మీరు చేయాల్సింది ఏంటంటే సెట్టింగ్స్లోకి వెళ్ళండి. మీ మొబైల్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు అడ్వాన్స్ ఫీచర్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మల్టీ విండో అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో ఇది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పాపప్ వ్యూ యాక్షన్ అని చెప్పేసి ఉంటుంది. సో దీన్ని మీరు ఆన్ చేసుకోండి. సో ఆన్ చేసుకున్న తర్వాత చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను వాట్సాప్ అనేది ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేసిన తర్వాత సో ఇప్పుడు ఇదే టైంలో నేను మళ్ళీ యూట్యూబ్ ఓపెన్ చేయాలనుకుంటాను. సో దీన్ని మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఈ చివరిన కార్నర్ ఉంది కదా, సో ఈ కార్నర్లో జస్ట్ మీరు ఇలా కిందకి డ్రాగ్ చేయండి. సో యాప్ అనేది మీకు ఒక సైడ్కి వెళ్ళిపోయింది అనమాట. సో ఇదే టైంలో మీరు దీన్ని అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఎక్కడ కావాలంటే అక్కడ మీరు తిప్పుకోవచ్చు అనమాట. సో ఇదే టైంలో మీరు చూడండి, ఇప్పుడు యూట్యూబ్ అని ఓపెన్ చేస్తున్నాను. సో ఈ విధంగా మీరు మల్టిపుల్ యాప్స్ అనేది మీ స్క్రీన్ మీద డిస్ప్లే చేసుకోవచ్చు. సో దీన్ని కూడా మీరు జస్ట్ కార్నర్ నుంచి ఇలా డ్రాగ్ చేశారంటే సో ఇది కూడా మీకు ఒక చిన్న సైజ్కి అయితే మారిపోతుంది అనమాట. సో ఇంకా మీరు ఈ యాప్స్ అనేది స్క్రీన్కి అడ్డంగా అవుతుంది అనుకుంటే దీన్ని మీరు ఇంకా తగ్గించవచ్చు అనమాట. సో సింపుల్గా ఇక్కడ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేశారంటే జస్ట్ యాప్ సైజ్ లోగో సైజ్కి అయితే మారిపోతుంది. సో ఇలా మల్టిపుల్ యాప్స్ని మీ విండోస్ పైన ఎట్ ఏ టైంలో యూస్ చేయొచ్చు అనమాట. అండ్ మీరు ఇదే కాకుండా జస్ట్ యాప్ సైజ్ని కూడా మార్చచ్చు అనమాట. సో దీనికోసం మీరు ఏం చేస్తారంటే మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సో మీకు సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత డెవలపర్ ఆప్షన్స్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఫోర్స్ యాక్టివిటీస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇదన్నమాట. సో ఫోర్స్ యాక్టివిటీస్ టు రీసైజబుల్ అని చెప్పేసి ఉంది కదా. సో దీన్ని మీరు ఆన్ చేసుకోండి. సో దీన్ని ఆన్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే జస్ట్ చూడండి, సో ఈ యాప్ సైజ్ని మీరు తగ్గించవచ్చు అనమాట. సో ఈ విధంగా డ్రాగ్ చేసుకుంటూ సో ఎంత కావాలంటే మీరు అంతగా తగ్గించుకోవచ్చు అనమాట. సో చూసారు కదా, సో చిన్నగా అయిపోయింది. ఈ విధంగా మీరు ఈ ఫీచర్ని యూస్ చేసుకొని మల్టిపుల్ యాప్స్ని ఎట్ ఏ టైంలో యూస్ చేయొచ్చు అనమాట. సో గాయస్, నెక్స్ట్ ట్రిక్ వచ్చేసరికి వాట్సాప్లో మనం ఎక్కువ చాట్ చేస్తూ ఉంటాం. మన ఫ్రెండ్స్తో కానీ, గర్ల్ ఫ్రెండ్స్తో కానీ, బాయ్ ఫ్రెండ్స్తో కానీ చాట్ చేస్తాం. సో ఇక్కడ మీ కీప్యాడ్లో మెసేజ్ అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు దాన్ని మీరు సెండ్ చేయాలంటే సో ఇక్కడ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే కానీ సెండ్ అవ్వదు. సో ఇంత మీరు టైం తీసుకోకుండా సో ఇక్కడ మీ కీప్యాడ్లోంచే మెసేజ్ అనేది సెండ్ చేయొచ్చు అనమాట. సో దీనికోసం మీరేం చేస్తారంటే ఇక్కడ త్రీ లైన్స్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేయండి. సో సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చార్ట్స్ ఉంది కదా, చార్ట్స్ ఓపెన్ చేయండి. సో ఎంటర్ ఈ సెండ్ అని చెప్పేసి ఉంది కదా, ఈ ఆప్షన్ మీరు ఆన్ చేసుకోండి. సో దీనివల్ల ఏమవుతుందంటే చూడండి, సో మీరు ఇక్కడ చార్ట్ చేసేటప్పుడు సో మీరు మెసేజ్ టైప్ చేసేటప్పుడే ఇక్కడే మీ కీప్యాడ్లో సెండ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, సో ఇక్కడ నుంచే మీరు డైరెక్ట్గా సెండ్ చేయొచ్చు అనమాట. సో ఇంత టైం టేకన్ తీసుకోకుండా మీరు ఫాస్ట్గా చార్జ్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ ఆప్షన్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ ట్రిక్ వచ్చేసరికి వాట్సాప్లో మనం వీడియో కాల్స్, ఆడియో కాల్స్ మాట్లాడుతూ ఉంటాం. సో మీరు ఒకవేళ వీడియో కాల్స్, ఆడియో కాల్స్ ఎక్కువ మాట్లాడుతున్నట్లయితే మీరు ఈ ఆప్షన్ అయితే ఆన్ చేసుకోవాలి. వాట్సాప్లో వీడియో కాల్స్కి ఎక్కువ డేటా అయితే తీసుకుంటుందన్నమాట. చాలా డేటా అయితే వీడియో కాల్స్కి లాగుతుంది అనమాట. కంపల్సరీగా ఈ ఆప్షన్ అయితే మీరు ఆన్ చేసుకోవాలి. సో వాట్సాప్లోకి వెళ్ళిన తర్వాత త్రీ డాట్స్ మీద క్లిక్ చేయండి. సెట్టింగ్స్లోకి వెళ్ళండి. అలాగే స్టోరేజ్ అండ్ డేటా ఉంటుంది, ఇది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత యూస్ లెస్ డేటా ఫర్ కాల్స్ ఉందా, ఈ ఆప్షన్ అయితే మీరు ఆన్ చేసుకోండి. సో దీన్ని మీరు ఆన్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీరు ఎక్కువ వీడియో కాల్స్ మాట్లాడినా, ఆడియో కాల్స్ మాట్లాడినా చాలా తక్కువ డేటా అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఇది గాయస్ ఇవాళకి వీడియో. ఈ ట్రిక్స్ అన్నీ కూడా మీకు నచ్చాయనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ అండ్ బాయ్.